నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితురాలు అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి శ్రీ శ్రీలక్ష్మి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు బాగున్నా అక్క ఆటంకాలు అనేవి సర్వసాధారణమే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆటంకాలు అనేవి ఉంటాయి అయితే వాటిని అధిగమిస్తూ వెళ్తూ ఉంటారు సర్వసాధారణంగా జరుగుతుంది అధిగమించడం అనేది కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎడతెరిపి లేకుండా వస్తున్నాయండి ఆటంకాలు అసలు ఇన్ఫాక్ట్ ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు ఆటంకమే అని అంటూ ఉంటారు అసలు ఇది ఎందువల్ల ఏర్పడుతుంది దీన్ని అధిగమించడానికి ఏం చేయాల్సి ఉంటుంది అక్క తప్పకుండా ఇప్పుడు సహజంగా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇందాక ఇప్పుడు నువ్వు చెప్పిన ఆటంకాలు అనేవి అంటాం ఎందుకు వస్తాయి అంటే కొంత మనకి అప్పుడుండే కాలమాన పరిస్థితి అంటే మనకి గోచార ఫలితం అంటే జ్యోతిష ప్రకారం కానీ చూసుకుంటే వాళ్ళకు ఉండే జాతకంలో ఏదైనా జరుగుతున్న మహర్దశలు కానీ లేదా గోచార ప్రకారం కానీ ఏదైనా గ్రహాల యొక్క ఆ దృష్టి గాని లేకపోతే వాటి యొక్క గ్రహచారంలో మనం గోచారంలో తిరుతున్న గ్రహాల యొక్క స్థితి గతులను బట్టి వాళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు రావడం అనేది దశలు జరుగుతుంది అయినప్పుడు బాధింపబడతారు అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ లోపల మనకి చాలా వచ్చేస్తాయి గ్రహాలు వక్రీకరించడం అని లేకపోతే అదే టైంలో వక్రీకరించడం లేకపోతే లేకపోతే వాళ్ళకి జరుగుతున్నవి ఏవైనా ఇప్పుడు బాధ కారకమైన బాధక దశలను లేకపోతే ఏ అష్టమ వ్యయ దశలను లేదా అంతర్దశల్లో ఏవైనా అతి సూక్ష్మ దశల్లో ఏవైనా ఇబ్బందులు ఇలా చాలా ఇంపాక్ట్ దాంతో పాటు కర్మ ఫలితం ఒకటి వీటి అన్నిటితో పాటు కర్మ ఫలితం ఉంటుంది ఎందుకంటే కర్మ ఫలితాన్ని తొలగించుకోవాలంటే ఎవరైనా చెప్పేది ఏంటి భగవాన్ నామస్మరణ చేసుకోండి లేదు దాని తర్వాత ఏదైనా ఒకరికి దానం చేయండి అన్నది చెప్పేది ఎవరికైనా ఒక దానం చేయండి అని ఇలా రకరకాలుగా రెమెడీస్ చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి ఏదైతే ఆటంకం ఉందో ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికి దానికి సంబంధించిన దైవాన్ని కానీ దానికి సంబంధించిన దైవానికి సంబంధించిన నామస్మరణ కానీ జపం కానీ ఒక పూజ కానీ ఒక స్తోత్రం కానీ ఒక శ్లోకం కానీ ఎందుకు చెప్తాం ఇవి ఆ యొక్క మనం ఏదైతే స్తోత్రాన్ని కానీ లేకపోతే ఒక పాదాన్ని కానీ చెప్తామో దాంట్లో ఉన్న శక్తి వీళ్ళకి ఏవైతే ఆటంకాలను పరుస్తుందో ఆ శక్తి ద్వారా ఆ ఆటంకాలను తొలగడం అనేది జరుగుతుంది అందుకనే మనకి చెప్పడం అనేది అన్నీ ఇలాంటి ఏదైనా వాళ్ళకి కోరిన కోరికలు కానీ అడ్డంకులు కానీ తొలగడానికి మన మీద మనం ఒక మీరు ఒక సహస్రనామాలు చదవండి లేకపోతే ఇంత ఎలా చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉంటారు బాధలో ఉంటారు అంతసేపు కూర్చుని అరగంట సేపు దేవుడి దగ్గర కూర్చునే స్థితి కూడా వాళ్ళకి ఉండదు పెద్ద పెద్ద చెప్తే ఫస్ట్ అసలు వాళ్ళ మనసు అంత బేలం అయిపోతుంది టైం సరిపోదు ఇంకా మనకి అయిపోతుంది అని అయితే మనకి ఇలాంటి వాటిల్లో అందరికీ తెలిసిందే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి సృష్టి స్థితి లయకారకులుగా మనం చెప్పుకుంటాం అయితే మనకి స్థితి అంటే మనకి వర్తమానం మనకి తిండి బట్ట మనకి జరిగే వర్తమానం ఏదైతే ఉందో మనకి ఏదైతే భోగానికి కానీ సౌఖ్యానికి కానీ మన యొక్క ఉన్నత స్థాయికి ఎదగడానికి కానీ మన జీవన విధానానికి అంటే మనకి వేళ్ళు లోపలికి వెళ్ళడానికి కానీ అంటే మనం తింటున్నా ఒక నీడలో ఉంటున్నా ప్రశాంతంగా బతుకుతున్నా దీనికి అన్నింటికీ కారణం కూడా మనకి విష్ణు మనం విష్ణు ఆరాధనగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే మనం విష్ణు నుంచి ఒక రెమెడీ ఒక పాదాన్ని తీసుకొని మనం చెప్పుకుందాం అయితే అందరికీ తెలిసిందే ఈ విష్ణు సహస్రనామం మనకి భీష్మ పితామహులు వారు ఆయన అంపస్యం మీద ఉండి ఆయన విష్ణుమూర్తిని మనం ప్రార్థించగా మనం అందరికీ తెలిసిన విషయం అదే ఆయన నిజంగా కూడా ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ఎదురు చూసి ఉన్నారు సో అంత మహానుభావుడు చెప్పిన మనకి విష్ణు సహస్రనామం ఒక పాదాన్ని మనం చదువు ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను దీని ఇరవై ఒక్క సార్లు ప్రతి రోజు కూడా నలభై రోజుల పాటు ప్రతి రోజు కూడా చదువుకోవడం ఒక పాదమే ఒక పాదం చిన్న రెండే లైన్లు మనకి అది నేను ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను దీన్ని ప్రతి రోజు కూడా నలభై రోజులు పొద్దునే స్నానం చేయడం లేదు మాకు పొద్దునే కుదరదండి మాకు హడావిడు ఉన్న ఆఫీసులుగా వెళ్ళాలి సాయంకాలం చేయండి దీనికి ఏమి నియమాలు ఆ అనేవి అయితే ఈ నలభై రోజులు చేసినప్పుడు మాత్రం నియమాలు లేవు అంటే ఎవరైనా మాంసాహారులు అయితే మాత్రం కొద్దిగా వాటికి మాత్రం దూరంగా ఉండండి అంతేగాని నేల మీద పడుకోవడాలు స్నానం చేయడాలు బ్రహ్మచర్యాలేవి లేవు రోజు మాత్రం మనస్ఫూర్తిగా ఒక తులసి దళాన్నో లేకపోతే ఆ స్వామి వారికి మనకి ఆయనకి తులసి మాలలు గాని సన్నజాజి పూలు స్వామివారికి సన్ని ఇష్టం ఎందుకంటే విష్ణు అలంకార ప్రి అవును మనకి అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన్ని ఎంత బాగా అలంకరించుకుంటే ఆయన మనకి అంత బాగా మనకి ప్రీతి చెందడం అనేది ఉంటుంది పళ్ళు పాలు కొబ్బరి ఏదైనా మీకు నచ్చింది నైవేద్యం పెట్టుకోవచ్చు అక్కడ ఇదే నైవేద్యం పెట్టాలని ఏమీ లేదు ఇప్పుడు ఒకసారి దాన్ని చదువుకుందాం ఆ పాదాన్ని ఆ రెండు లైన్ల శ్లోకాన్ని ఒకసారి చూద్దాం అయితే ఇది ఎవరైనా అండి ఎవరైనా అంటే ఇప్పుడు ఆ పాదాలన్నీ కూడా ఈ నక్షత్రం ఇప్పుడు కృతికా నక్షత్రం ఉంది దానికి సంబంధించి ఒక పాదం ఉంది ఆ రెండు లైన్లు ఫస్ట్ పాదం అయితే ఈ రెండు లైన్లు సెకండ్ పాదం ఇట్లా దీని కదా ఏమీ లేదు ఎవరైతే వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఏవైతే కోరికలు తీరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు రైట్ ఇంతకేంటి ఆ శ్లోకం రామో విరామో విరజో మార్గో మమ రక్షాం కురు దేహి శరణ ఆగతోస్మి ఉంది సంపుటి యాక్చువల్ గా అయితే ఇది సంపుటీకరణ ఉంది సంపుటీకరణ ఇరవై ఒక్క సార్లు అంటే అది కొంచెం కష్టమైన పని కాబట్టి సాధ్యమైనంత వరకు దీన్ని ఇలాగే రెండు లైన్లు ఇరవై ఒక్కసార్లు చదువుకుని ప్రతిరోజు కూడా స్వామివారికి పచ్చ కర్పూరంతో ఆహార ఓ తులసి దళాన్ని సమర్పించండి చాలు ఈ నలభై రోజుల్లో మీరు ఏవైతే కోరికలు అనుకుంటున్నారో మనకి స్థితి కారకుడైన ఆ యొక్క పరమాత్ముడు విష్ణువు మన కోరికల్ని తీర్చడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా అసలు విష్ణు సహస్రనామం అని చెప్తుంటేనే తెలియని ఆనందం స్థితికారకుడు కదా మరి ఆ మాత్రం ఆ స్థితిని కల్పిస్తాడు అద్భుతం చాలా చక్కగా చెప్పారు అయితే ఈ నామాన్ని నలభై రోజుల పాటు ఇరవై ఒక్క సార్లు చాలా చాలా త్వరగానే మనం కంప్లీట్ చేసి చేసుకోవచ్చు సో ఆటంకాలు తొలగటం కోసం ఏమి చేసుకుంటూ అలాగే ఆటంకాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా విఘ్నేశ్వరుణ్ణి కూడా మనం చేసుకోవాలి అని చెప్తుంటారు విఘ్నేశ్వరి ఆరాధన చేయాలి మనం నేను లలిత సహస్రనామం చెప్పుకునేటప్పుడే మనం చెప్పుకున్నాం విఘ్నాల గురించి లలిత సహస్రనామం గురించి కాబట్టి మనం ఎక్కడి నుంచో వెతుక్కోకల్లా రెమెడీస్ మనకి మన ఋషులు అంటే మనం అధ్యయనం చేయగా చేయగా కూడా వాటిల్లోంచే మనకి కనపడడం అనేది జరుగుతుంది జరుగుతుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో విష్ణు సహస్రనామాన్ని మన మనకి చాలా అసలు ఇంచుమించు మనం పుట్టినప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాం ఏ గుడికి వెళ్ళినా అది ప్రదోష వేళలు అవ్వచ్చు పొద్దున్న కానీ అవ్వచ్చు చక్కగా ప్లే చేయటం వినటం విని 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 చదివేయటం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు సో నిజంగా చదివే కన్నా వినంలోనే దాని చాలా బాగుంటుంది అందమే అసలు వేరు కదా మనకి ఆ అసలు అద్భుతం అసలు ఫీలింగ్ అద్భుతం చాలా మందికి కూడా అలవాటే ప్రతి రోజు నిత్యం ప్లే చేసుకుంటూ వింటూ పనులు చేసుకోవటం అనేది చక్కగా ఒక్క నామాన్ని చెప్తున్నారు ఆటంకాలు తొలిగిపోటానికి అని చాలా బ్యూటిఫుల్ గా ఉంది డెఫినెట్ గా దీన్ని వినియోగించుకుని ఆటంకాలు అనేవి ఆ విష్ణువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే